ఏంటి మధ్య లేట్ అవుతుంది ఎగ్జామ్ సీజన్ కదా షాప్ లో ఓవర్ టైం భాస్కర్ ఏంటిది నువ్వు ఫీజ్ కోసం ఇస్తూ వచ్చినవి దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను నాకెందుకు నువ్వే ఉంచుకో నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను డబ్బుల కోసం ఓవర్ టైం ఏం అక్కర్లేదు త్వరగా వచ్చే ఇంటికి వాడు కూడా ఉన్నాడు కదా నువ్వు ఏ ముహూర్తానికి డ్రెస్ ఇచ్చావు కానీ కర్పూరం వెలిగించి చెడ్డీలో పెట్టుకున్నట్టుంది ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లే భాస్కర్ ఎవరో సంజనాట సంజన షాప్ లో కస్టమర్ మెటీరియల్ ఇచ్చింది సుబ్బన్ చూసుకుంటాడు ఎలా ఉందండి చాలా బాగుంది సార్ డాక్టర్ గారు తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు ఇల్లు నేను తీసుకుంటా నేనే తీసుకుంటానండి వెడ్డింగ్ యానివర్సరీకి సర్ప్రైజ్ చేద్దాం అలా చెప్పాను అంతే రొమాంటిక్ హస్బెండ్ సార్ మీరు వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఇంకా ఆపేస్తానన్నా ప్లీజ్ అర్థం చేసుకోవాలన్నా నేను వచ్చేసరికి ఐదు అవుతుంది ఏమరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు మా గురించి అయిరా అన్నా ప్లీజ్ అన్నా ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు అప్పటిదాకా నీకు చేయి తప్పదు వాట్సాప్ రాజు దొంగ హౌస్ యువర్ డే సార్ కుర్రాడు బంగారం సార్ ఓహో చాలా స్పీడ్ ఎంత షేర్ ఇచ్చారంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ వెరీ గుడ్ చీర్స్ మ్యాన్ చీర్స్ ప్లాన్ అన్నావు ఏంటన్నా ప్లాన్ ఏంటి సార్ ఇప్పుడు చెప్పచ్చులే ప్లాన్ ఎప్పుడు మొదలైపోయిందిగా లేదు రాజా చీర్స్ నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా కొన్ని రోజులు చేసి చేసి చేశాక కంప్లైంట్లు వస్తాయి ఇవన్నీ ఎవరో రాజు గెటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్ ఫోటోలు ఇన్ఫర్మేషన్ ఇస్తాం నగరంలో రాజు దొంగ కలకలం సరికొత్త పంతాలో చోరీలు కాజాగూడ ఉప్పాలగూడ మణికొండ ఏరియాల్లో సంచరిస్తాయి అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్ దిస్ ఇస్ టూ మచ్ విలియం ఏమైంది మ్యామ్ ఈ రాజు దొంగ ఎవరు అసలు ఈ జ్యురిస్డిక్షన్ లో ఇన్ని కేసులు ఏంటి ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యామ్ నో మ్యామ్ దిస్ ఇస్ రియల్లీ ఇన్సల్టింగ్ మ్యామ్ లాస్ట్ టైం జీరో కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు గివ్ అస్ సమ్ టైం మ్యామ్ అని అంటాం మనం కూడా కాసేపు అలాగే చూస్తే ఎంత టైం కావాలి ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు అట్లీస్ట్ 48 అవర్స్ ఇవ్వండి మేడం 48 అవర్స్ కాదు 1 వీక్ తీసుకో బట్ పట్టుకో దొంగ మహోదయ్ నేను 1 వీక్ అని ఉంటే 48 అవర్స్ లో పట్టుకోమనేది ఈలోపే పట్టుకుంటాను థ్యాంక్ యూ మ్యామ్ విలియం నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా త్వరగా పట్టుకో వావ్ రియలీ ఎంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ సార్ ఏ చచ్చా నిన్ను పట్టుకో ఇంకొండ ఉండని సెట్ చేస్తాం అదే డ్రెస్తో సార్ ఎవరిని సెట్ చేద్దాం అంటారు సార్ ఏంటి సెట్ చేసేది వాడినే అరెస్ట్ చేస్తాం సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం ఇంత మంచి క్యాండిడేట్వి అంత మంచి షేర్ చేస్తున్నావు ఇది నీకు లైఫ్ టైం డీలు ఇది నన్ను ఎరిగిందో అని చూస్తున్నాడు ఏం చేయాలి పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్ ఇంట్రెస్టింగ్ అన్నారేనా అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు
సంశయాత్మాన వినాశయ. అది సార్ దీని వెనక కథ. ఏంటంటారు అది మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలను అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటున్నా అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెడ్డి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా. మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువులు దొరికిపోయింది, కానీ లేకపోతే తాబీగా పారిపోయిండండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఏదైనా సార్. అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు, రేపు మళ్ళా కావాలనిపిస్తే. నాకు ఇవాళ రేపు ఎప్పుడున్నా పెళ్ళమే కావాలి, అందుకే కదా ఇంత కష్టపడేది. పెళ్ళి రోజుకి ఇల్లిస్తే బాగుంటుందని పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్పని అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్ రెండు రోజు ఇల్లిస్తే నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుందే. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను. లేదు, అదేం కాదు. లేదే, నాకు తన ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇద్దరితో పెడతామేంది కాపురం. తను కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవాను చిన్నదాంతో. ఉసేయ్, ఇదంతా నా పిల్లని తెలియకుండా జరగాలి. మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. నేనే ఆ చిన్నదాన్ని. ఓ పంజాయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటాను చెప్పాయి, నాలాగానే ఒప్పుకుంటుంది. ఏం చేస్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది, పెళ్ళైందని తెలియదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు, కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కరు, ఇన్ని తిరుగుతుంది కాదనయ్యా, ఇన్ని బుద్ధులు అన్ని చచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెళ్ళాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా, అంత పెళ్ళన్నీ చంపేసుకున్నావు. నా మాట నేను దొంగవని చెప్పాయి, లేదా జిరాక్స్ షాప్లో పనిచేస్తానని చెప్పాయి, అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నీకు ఇష్టపడుతున్నాను, ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఇన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కదా, ముందు పెద్దది ఉన్నదని చెప్పవయ్యా. సారు భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటుంది, ఇంకోలు చెప్తే మోసంలాగుంటుంది. ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఏ, ఎందుకలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు, కలుద్దాం. సరేనా? సరే అయితే రేపు 9 కలుద్దాం. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు, ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే బాయ్. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది, మీరు చేరుకున్నారు.
బాగా డాన్స్ చేస్తాను స్టూడెంట్ గా. మమ్మీ అది కొంచెం మ్యూట్ లో, మ్యూట్ లో పెట్టు. ఎతనేనా? ఏంటమ్మా సాఫ్ట్వేరా? జీటీ టెక్నాలజీస్ గచ్చిబౌలి. ఓ రోజు నువ్వు దొరికినప్పుడే నిన్ను అనవసరంగా వదిలేసాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాట్లాడుకున్నా సార్. లోపలేసి ఉంటే ఈ ఎదవేషాలను వేసేవాడు కదా. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నా సార్, ప్లీజ్ సార్. మావయ్య ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 ఇయర్స్ నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఈ 2 ఇయర్స్ పరిచయం మర్చిపో. మావయ్య ఏం మాట్లాడు సంజు, స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ అలాంటిదని చెప్పి మీ మామయ్య దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య, నటించబట్టే పొడుస్తా. అయినా నీ భూతం గడిదింది, పోయి పోయి వీడుతున్నా. ఏమైంది అన్న? అమ్మా ఒక్క నిమిషమే, నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వాడు కానీ ఈ దొంగనా కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం, ఈయనకి నేను పెళ్లి చేసుకోవాలను సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో చేసి తిరిగి తప్పిద్దామని చదువుతున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్ళి. కూర్చోబే. మావయ్య కేర్ఫుల్, తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్ళికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ? నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. అమ్మాయి ఎవరు? సంజనా అమ్మ. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తా ఇక్కడ? 2 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదాను మాకు మీ అమ్మకి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది ఏమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? సంజు, కెన్ వి టాకింగ్ ప్రైవేట్ ప్లీజ్. ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒక్కడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కడే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరన్నా జడ్ చేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పరిస్థితులు ఎవరు లేరు సార్. ఏంట్రా బాగుతున్నావు, ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు, రిజిస్టర్ తెప్పిస్తాను. ఏమీ అవ్వలేదే, ఒక్క నిమిషం వాళ్ళు. ఇంత చేసిన వాళ్ళు సంతకాన్ని సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడవడో రాజధాని ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు, స్మార్ట్ గా. నిన్ను గారు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? తెలుసు, మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో తెలుసన్నమాట. డ్యూటీ అని చెప్పాలి ఇంటికి వెళ్ళి. నోరు మూసుకో, నోరు మూసుకో. అమ్మ నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే, సౌండ్ పెంచి చెప్తాను. మీరు బయటికి పోదని మాట్లాడదాం, బయటికి. నీకేమైనా పిచ్చా? వాడిని చేసుకుంటామంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు. తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్నీ తెలిసేవాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చా. ఏంటో ఊరుకుంటుంటే నీ లిమిట్లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? అమ్మమ్మా, అమ్మమ్మా, భాస్కర్, భాస్కర్ ఆకు సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించే ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా, మా అమ్మ నొప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా, అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాట్లాడదాం. నువ్వు ఒక్కదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు.